సార్ చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడు ఈ ఇష్యూ రేజ్ అయిన తర్వాత ఎక్కువగా స్పందించింది రామ్ గోపాల్ వర్మ గారు. అంటే ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించిండు, ఆ సంధించిన ప్రశ్నలకి పేరు నాన్నగారి దగ్గర కూడా సమాధానం సరిగ్గా రాలేకపోయింది. సో ఆ సందర్భంగా వాళ్ళు మీటింగ్ కూడా జరిగింది. మీకు ఆ ప్రశ్నలో ఏమైనా న్యాయం అనిపించిందా? అంటే రామ్ గోపాల్ వర్మ గారు భలే అడిగాడు, కరెక్ట్గా అడిగాడు అని అనిపించిందా? రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఒక ట్వీట్ పెట్టాడు ఎప్పుడో 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద, నేను నా ఇష్టం వచ్చినవి, నా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాను, దాన్ని నేను సీరియస్గా తీసుకొని మీరు సీరియస్గా తీసుకోవద్దు అని చెప్పాడు. నేను ఆయనకి పరమ భక్తుణ్ణి, ఆయన పెద్ద ఫ్యాన్. నేను ఆయన అంటే ప్రభుత్వం తీసుకుంది సీరియస్గా, వాళ్ళ కర్మ సార్, పిలిపించుకున్నారు అంటే వాళ్ళ మీద సినిమా తీశాడు కదా ఆయన, తెలుగుదేశం మీద సినిమా తీశాడు కాబట్టి వాళ్ళు గౌరవించాలి కాబట్టి ఆయన గౌరవించుకుని ఉంటారు. సో నేను ఆయన చెప్పిన మాట నేను నమ్ముతాను. ఆయన అంటే ఆయన పర్సనల్గా చెప్పింది కదా, బయటది కాదు, ట్వీట్ చేశాడు, పబ్లిక్ అందరికీ ముందే చెప్పాడు, నేను నా ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి పెడతాను, మీరు పట్టించుకోవద్దు, నేను నా టైంపాస్ కోసం చేస్తున్నాను అన్నాడు. సో ఇది కూడా టైంపాస్ చేసి ఉంటాడు, నేను నమ్మి ఊరుకుంటున్నాను, దాని మీద కామెంట్ చేయను. అంటే మేధావులు అంతా పిచ్చోళ్ళు అంటారు కదా, అట్లా ఆయన పిచ్చోడు అని ఎందుకు అనుకోవాలి? మేధావి, మేధావి డెఫినెట్గా, ఈజ్ ఇండియాస్ గ్రేటెస్ట్ టెక్నీషియన్. మరి అలాంటప్పుడు ఆయన ప్రశ్నల్లో న్యాయం ఉండబట్టే ప్రజలు కూడా ఆలోచించారు అవన్నీ. ప్రజలు ఎక్కడ ఆలోచించారండి, మీరు ఊరికే వేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఒక వస్తువు తయారు చేసే వ్యక్తికే ఉంటుంది దాన్ని అమ్మగలిగే రేటు, శక్తి. ఆ సినిమా ఉంది కాబట్టే మీరు సినిమా, పెద్ద సినిమా తీస్తే 1000 థియేటర్లు వేస్తున్నాము, చిన్న సినిమా తీస్తే 100 థియేటర్లు వేస్తున్నాము, ఇంక 10 థియేటర్లు వేస్తున్నాము, మీకు శక్తి ఉంది కాబట్టి పెద్దది అవుతుంది. అది అయిపోయిందిగా, టికెట్ రేట్ సంగతి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? టికెట్ రేట్ కదా, నెంబర్ ఆఫ్ థియేటర్ స్క్రీన్స్ పెడితే డబ్బులు వస్తున్నాయా? వస్తున్నాయి కదా, ఆ ఎందుకు అడగలా మీరంతా ఆయన్ని? ఈ మాట అడగండి వెళ్ళి. కామన్ పబ్లిక్ రీచ్ రేట్, కామన్ పబ్లిక్ ఇట్లా చెప్తే సార్, నేను ఇప్పుడు చెప్తే ఇది ఇది బాగుంది కదా అనుకుంటారు సార్ వాళ్ళు. సార్ ప్రజలు అమాయకులు కాబట్టి పిచ్చోళ్ళు దొంగలని ఎవరైనా ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు అమ్మకం గురించి అంటే మధ్యలో ప్రభుత్వం అయితే ఎక్కడ ధర నిర్ణయించాలి కదా. నేను థియేటర్ కట్టుకున్నాను సార్, టికెట్ రేట్ పెట్టుకునే హక్కు నాదా మీదా? టికెట్ రేట్ పెట్టుకునే హక్కు ఎవరిది? ఎగ్జిబిటర్ది. అవును, ఎగ్జిబిటర్ది. ప్రొడ్యూసర్ దట్ అవుతుంది. ప్రొడ్యూసర్కి ఏముంది, నేను థియేటర్లు వేసుకుంటున్నాను. అవును అవును, ఎగ్జిబిటర్ పెట్టుకున్న హక్కుని నువ్వు తీసేస్తానికి నువ్వే అడవు. నేను థియేటర్ కట్టుకున్నప్పుడు 150 రూపాయలకి అమ్మితే నాకు ప్రేక్షకులు వస్తారని పెట్టాను, నువ్వు వచ్చి 3000 రూపాయలు అమ్మ, 4000 రూపాయలు అమ్మ అంటే నేను ఎందుకు అమ్మాలి? నువ్వు ఎంఆర్పి వద్దు నాకు రాబాకు. సరే, ఎంఆర్పి పెడితే నా ఇష్టమైతే కొనుక్కుంటే, లేకపోతే లేదు. సో ఆ థియేటర్ వాడు 150 రూపాయలు 200 రూపాయలు టికెట్ పెట్టాడు, నీ ఇష్టమైతే ఆ థియేటర్ లే, లేకపోతే పో. అంతే, నువ్వేవాడో దాంట్లో 3000 రూపాయలు అమ్ముతానంటానికి హూ ఆర్ యూ? నువ్వు ఎంఆర్పి పెట్టాను కాబట్టి నువ్వు కొనుక్కు తీరాలని నువ్వు అంటున్నావా? అంటున్నావా? మరి అన్నప్పుడు నువ్వెవడు ఆ థియేటర్ సినిమా వేయాలంటే రేటు పెంచమంటానికి? థియేటర్ హ్యాస్ ఫిక్స్డ్ సమ్ రేట్, గవర్నమెంట్ కూడా కాదు, థియేటరే ఫిక్స్ చేసుకుంటుంది. థియేటరే ఫిక్స్ చేసుకుంటుంది. నేను థియేటర్ పెట్టేటప్పుడు సరే ఈ క్లాస్ ఇంత పెడతా, ఈ క్లాస్ ఇంత పెడతా, ఈ క్లాస్ ఇంత పెడతా అని పెట్టి మనం బీఫామ్ తీసుకుంటాం. తీసుకున్నాక ఆ బీఫామ్లో పెట్టి నేను ఫిక్స్ చేసుకున్న రేటును మార్చంటానికి నా డబ్బుతో నేను థియేటర్ కట్టుకుని నా ఇష్టంతో నేను మూసుకుంటా, లేకపోతే నువ్వెవడు నా థియేటర్లో ఈ సినిమా అయ్యిబాకు, వేసుకుంటే నా రేట్లకు అమ్ముకో సినిమా, వచ్చిన పైసలు తీసుకో, నీ పైసలు నువ్వు తీసుకో. ఎంఆర్పి ఎంఆర్పి తొక్కలో ఎంఆర్పి ఎంఆర్పి రేట్ ఉంది కాబట్టి నువ్వు అమ్ముతున్నావు కదా. సార్ నేను పోతే పోనీ సార్, ఫ్రీగా ఇచ్చా సినిమా, నువ్వు పెద్ద సినిమా ఉంది, ఎక్స్ సినిమా ఉంది, ఒక్కొక్క జిల్లా నువ్వు 20 కోట్లు 30 కోట్లు అమ్ముతున్నావు, ఎంఆర్పిగా అంటే ఇదే ఎంఆర్పి అనాలిగా, అది పోతే పోయి రేట్ ఎంఆర్పి 0 కాదుగా. నువ్వు 20 కోట్లు 30 కోట్లు జిల్లా అమ్ముతున్నావు, అమ్మితే అది ఎంఆర్పి ఉంది కాబట్టి పోతే పోనీ లాంటి సినిమా నీకు ఒక మొత్తం రాష్ట్రం అంతా కలిపి 30 థియేటర్లు వేస్తే ఇది నువ్వు 2 రాష్ట్రాల్లో కలిపి దగ్గర దగ్గర 1000 స్క్రీన్స్ వేస్తున్నావు. 1000 స్క్రీన్స్ వేస్తే ఎంత డబ్బు వస్తుంది, ఎన్ని ఫుట్ ప్రింట్స్ పడతాయి, ఎంత డబ్బు వస్తుంది, ఎన్ని షోలు పడుతున్నాయి? ఇప్పుడు నువ్వు ఇంతవరకు నువ్వు న్యాయంగా మాట్లాడాలి, అంతే తప్ప టికెట్ రేట్ పెడతా అంటే నువ్వు దేశ దోసు దోసుకు తింటావా? నెంబర్ ఆఫ్ షోస్ వేసేసి ఇల్లీగల్గా వేసుకుని ఇల్లీగల్గా రేట్లు పెడతానంటావా? అది కరెక్టా? దాన్ని సపోర్ట్ చేస్తాడు రామ్ గోపాల్ వర్మ, చెప్పమానండి ఇవన్నీ కరెక్టే చెప్పమని. అంటే ఆయన కూడా చేసి చూశాను నేను, ఆయన కూడా ఏమన్నా అంటే రేట్లు పెట్టుకోనివ్వండి, పెట్టుకుంటే అబ్జెక్షన్ లేకపోతే పెట్టుకుని షోలు పెట్టుకుంటే ట్యాక్స్ కట్టమనండి అన్నాడు. ట్యాక్స్ కట్టితే ఎవరికి అబ్జెక్షన్ లేదు, నాకు కూడా అబ్జెక్షన్ లేదు. అంతే, ట్యాక్స్ కడితే గవర్నమెంట్ కూడా ఉండదు. అవునవును, నేనేమంటాను ఎవరైనా కానీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మేము వేరియబుల్ రేట్స్, ఇప్పుడు బాంబేలో ఉంది సార్, బాంబే కానీ కర్ణాటక కానీ 3000 రూపాయలకు టికెట్లు అమ్ముతారు, ట్యాక్స్ కడతారు, అఫీషియల్ టికెట్ రేట్ అది, టికెట్ రేట్ అది, అది వేరియబుల్. అదే థియేటర్లో మార్నింగ్ షో 600 ఉంటే నైట్ షో 3000 ఉంటుంది.
వేరియబుల్, నీకు దీని 200,000 ట్యాక్స్ కడుతున్నాడు, 3,000 ట్యాక్స్ కడుతున్నాడు, అట్లా పెట్టుకోవచ్చు మనం, అది అడుగుదాం. అంతే తప్ప నన్ను వదిలేసి బెనిఫిట్ షోలు వేసుకుంటా, దొంగ టికెట్లు అమ్ముతా, ఇవి అబద్ధ ఫ్రాడ్ కదా. సో దాన్ని ఎలా సపో ఎలా చేయకూడదు.